బంగ్లాదేశ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఢాకా శివారు రూప్గంజ్లోని పండ్ల రసాల కర్మాగారంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనం 9 అంతస్తులో చెలరేగిన మంటలు రసాయనాలు ప్లాస్టిక్ సీసాలో ఉండటం వల్ల మిగతా అంతస్తులకు చాలా త్వరగా వ్యాపించాయి. ప్రమాదం నుంచి బయటపడేందుకు చాలామంది భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కర్మాగారం నుంచి 52 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 18 అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.